కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది రాజీనామాల సవాళ్ళు విసురుకుంటూ ఒకరికొకరు తీవ్రమైన పదజాలతో దూషణ పర్వం కొనసాగుతుంది ప్రధానంగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యానాల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ధ్వజమెత్తింది ఆమె చేసిన మాటల్లో సత్యాలుంటే తాను రాజీనామా చేస్తానని లేదంటే నిర్మలా సీతారామన్ రాజీనామా చేస్తారా అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు అలాగే తెలంగాణ రాష్ట్రానికి రావలసిన నిధుల పర్వాన్ని ఆయన చాలా స్పష్టంగా మీడియా ముందు కూడా ఉంచారు ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఏ విధంగా మొండి చేయి చూపిస్తుంది గతంలో దేశ ప్రతిష్ట ఏ విధంగా ఉండేది ప్రస్తుతం దేశ రా దేశ పరిస్థితి ఏ విధంగా దిగజారిందనే అంశాన్ని హరీష్ రావు చాలా స్పష్టంగా చేశారు అలాగే ఆర్థిక పరమైన అంశాలను నివేదికల రూపకంగా ఆయన విడుదల చేశారు దీన్ని మనం ఒకసారి పరిశీలిస్తాం కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకముందు దేశ పరిస్థితి ఎలా ఉంది బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది అనే అంశంపై మనం ఒకసారి ఆలోచిస్తే బీజేపీ అధికారంలోకి రాకముందు ప్రపంచ ఆకలి సూచికలో ఐదు పాయింట్ ఐదవ స్థానం భారతదేశానికి ఉండగా ప్రస్తుతం పది పాయింట్ ఒకటవ శాతం ఆకలి సూచికలు చూపిస్తున్నాయి అంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్ల కంటే మనం తీవ్రంగా వెనుకబడి ఉన్నాం కొన్ని కోట్ల మంది ఆకలి కేకలు ఈ దేశాన్ని ప్రశ్నిస్తున్నాయి అలాగే గతంలో దేశంలో నిరుద్యోగ శాతం నాలుగు పాయింట్ తొమ్మిది ఉండగా ప్రస్తుతం నిరుద్యోగుల శాతం పదకొండుకు పెరిగింది అంటే రోజు రోజుకు నిరుద్యోగ శాతం పెరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయాని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు అలాగే పద్నాలుగవ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు తెలంగాణ స్థానిక సంస్థలకు ఎనిమిది వందల పదిహేడు పాయింట్ అరవై ఒక్క కోట్ల రూపాయలు రావాల్సి ఉండగా గ్రామీణ సంస్థలకు మూడు వందల పదిహేను కోట్లు పట్టణ స్థానిక సంస్థలకు ఐదు వందల రెండు కోట్లు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు ఆ నిధులు రాలేదు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ తొంభై నాలుగు బై రెండు మేరకు వెనుకబడిన జిల్లాలకు కేంద్రం వాట ఏ విధంగా ఇస్తుంది మనం ఒకసారి పరిశీలిద్దాం ఈ చట్టం మేరకు ప్రతి సంవత్సరం నలభై ఐదు కోట్లు ఇవ్వాల్సి ఉంది ఇప్పటి ఈ నిధులు ఒక వెయ్యి మూడు వందల యాభై కోట్లు కేంద్రం నుంచి మనకు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రాలేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా విశదీకరించింది అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవైతో పోలిస్తే కేంద్ర పన్నుల్లో రూపాయలు ఏడు వందల ఇరవై మూడు కోట్లు తగ్గింది దీన్ని కేంద్రం భర్తీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రాలేదని ఆర్థిక విశ్లేషకులు బాహటంగా ప్రకటిస్తున్నారు అలాగే తెలంగాణలోని వివిధ రంగాలకు రూపాయలు మూడు వేల ఇరవై నాలుగు కోట్లు కేటాయించాలని పదిహేనవ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన మిషన్ భగీరథ పథకానికి రెండు వేల మూడు వందల యాభై కోట్లు ఇవ్వాలని పద్నాలుగవ ఆర్థిక సంఘం కేంద్రానికి సిఫార్సు చేసినా ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా రాలేదని హరీష్ రావు చాలా స్పష్టంగా చెప్పారు అలాగే చెరువుల పునరుద్ధరణ కోసం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల సహాయం అందించాలని నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి చేసిన సూచన ఇప్పటి వరకు ఎండ మావిగానే మిగిలిపోయింది అయినప్పటికీ కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నిధులన్నీ ఇచ్చినట్లు తాము కేంద్రం నుంచి వేలాది కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి తరలిస్తున్నట్లు పదే పదే చెప్పడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పుబడుతుంది ఇక స్థానిక సంస్థల విషయాన్ని మనం ఆలోచిస్తే రెండు వేల ఇరవై రెండు ఆర్థిక సంవత్సరానికి స్థానిక సంస్థలకు ఒక వెయ్యి పదమూడు పాయింట్ తొంభై కోట్ల రూపాయలు రావాల్సి ఉండగా ఇప్పటి ఒక్క రూపాయి కూడా రాలేదు అలాగే పదిహేనవ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయలేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది మరొక విషయం ప్రతి ఒక్కరు ఆలోచించాల్సి ఉంది బీజేపీ అధికారంలోకి రాకముందు పెట్రోల్ ధర డెబ్బై మూడు రూపాయలు ఉండగా ప్రస్తుతం నూట పదికి పెరిగింది అంటే ఏ విధంగా రేట్లు పెరుగుతున్నాయనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి వివరించింది అలాగే అనేక రంగాల్లో తలసరి ఆదాయం నుంచి మొదలు పెడితే నిత్యావసర వస్తువుల వరకు అనేక రంగాల్లో రేట్లు పెరిగాయే కానీ కేంద్రం నుంచి నిధులు రావడం లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివరించింది అలాగే మనం మరో విషయాన్ని ఆలోచిస్తే రూపాయి విలువ డాలర్తో పోల్చుకుంటే గతంలో అరవై మూడు ఉన్నది ప్రస్తుతం ఎనభై మూడుకు పడిపోయింది అంటే తలసరి ఆదాయం ఏ మేరకు తగ్గుతుందో ఇక్కడ చాలా స్పష్టంగా మనకు విశదీకరించబడుతున్నట్టు మనం ఈ నివేదికలను చూస్తే తెలుసుకోవచ్చు అలాగే తెలంగాణ అభివృద్ధి వేగంగా జరుగుతుందనడానికి ఉదాహరణ దేశ తలసరి ఆదాయము ఒకటి పాయింట్ నలభై తొమ్మిది ఉంటే తెలంగాణలో రెండు పాయింట్ డెబ్భై ఎనిమిది పాయింట్ ఎనిమిది రెండు మూడు ఉండటం గమనార్హం అంటే దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపుగా ఉందని ఈ నివేదికలు చాలా స్పష్టం చేస్తున్నాయి ఇది ఇలా ఉండగా వివిధ పన్నుల రూపంలో తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్ళింది మూడు లక్షల ఏడు వేల తొమ్మిది వందల రూపాయలు అయితే తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది మాత్రం తొంభై ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలని నిర్మలా సీతారామన్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టం చేసింది అయినప్పటికీ కూడా కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక నిధులు పంపించామని అలాగే తెలంగాణ లో అమలవుతున్న అనేక పథకాలు కేంద్ర నిధులతో అమలవుతున్నాయని నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యానాలను హరీష్ రావు తప్పుబట్టారు ఇదే మీరు నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధంగా ఉంటానని లేదంటే మీరు రాజీనామాకు సిద్ధమవుతారని హరీష్ రావు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు సవాల్ విసిరారు ఈ సవాలు ఏ మేరకు అమల్లోకి వస్తుందనే విషయాన్ని మనం వేచి చూసి ఉండాల్సి ఉండగా మరో అంశం నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పర్యటిస్తున్నారు ఆమె రేషన్ షాపుల్లోకి వెళ్ళి ప్రధానమంత్రి మోడీ ఫోటో రేషన్ షాపుల్లో ఎందుకు లేదని అక్కడ రేషన్ షాప్ డీలర్లను ప్రశ్నించడం వివాదాస్పదమైంది అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో కూడా అక్కడ లేదు అయితే కేంద్రం నుంచి ప్రధానమంత్రి ఫోటో ఎందుకు పెట్టాలి కేంద్రం నుంచి మాకు వచ్చే నిధులు ఏంటి కేంద్రం నుంచి వచ్చే బియ్యానికి వస్తున్న సబ్సిడీ ఏంటిదని ఇక్కడి నాయకులు నిర్మలా సీతారామన్ను ప్రశ్నిస్తున్నారు మరో విషయాన్ని మనం చాలా స్పష్టంగా ఆలోచిస్తే అనేక విషయాలు మన కళ్ళ ముందు కదలాడతాయి కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో జరుగుతున్న ఈ వివాదం ఏ మేరకు పరిష్కారం అవుతుంది రాజీనామాల పర్వం కొనసాగుతుందా వివాదాలు ముందుకు వస్తున్నాయా సవాళ్ళు ప్రతి సవాళ్ళకు ఏ మేరకు సమాధానం దొరుకుతుందో వేచి చూడాల్సిన అవసరం ఏర్పడలేదు